ఆరిపోయే దీపానికి వెలుగెక్కువని వీళ్ళు చివరిగా మిటిమిట్లాడుతా ఉన్నారు. ఇక 5 నెలలకు వచ్చారు కదా, ఇంటికి పోవడానికి రెడీ ఉన్నారు వీళ్ళు. ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. ఆ చెత్త ఫిల్లో చేసిన తప్ప మీరు చేయొద్దు. రేపు మనమే వస్తాం అధికారంలోకి. వైసీపీలో పేదవాడున్నా అయినా వాడు పెన్షన్ తీసేయద్దు, వాడు రేషన్ కార్డు తీసేయద్దు, బతకనే వాళ్ళు కూడా పేదవాళ్ళు బతకాలి. ఏ పార్టీలో ఉన్నా ప్రభుత్వ సొమ్ము వచ్చినంత మన మన జేబుల సొమ్ము ఇట్లా. అందుకని వీళ్ళు ఎలా వచ్చారో అలా పోతారు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువని వీళ్ళు చివరిగా మిటిమిట్లాడుతూ ఉన్నారు. ఇక 5 నెలలకు వచ్చారు కదా, ఇంటికి పోవడానికి రెడీ ఉన్నారు వీళ్ళు. ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. అధికారులు కూడా చెప్తున్నారు, అటవీ శాఖ అధికారులు మీరు బొద్దు నిద్రపోతున్నారు. మీరు గేదెలు మేపుకోవడానికి లేదా జీవాలు మేపుకోవడానికి వెళ్తే మాత్రం పెద్ద కేసులు పెడతారు. మీరు లేదా ఒక చెట్టు కొట్టి తెచ్చుకుంటారంటే కేసులు పెడతారు. ఇదే సంపద తోసుకుంటుంటే మీరు కళ్ళు మూసుకున్నారా? దయదలో ఇక్కడ అటవీ శాఖలో అటవీ భూమిలో మట్టితో తవ్వకాలు తవ్వుతున్నారు. జానపాడలో అటవీ దాంట్లో మట్టి తవ్వకాలు తవ్వుతున్నారు. మీరు కళ్ళు మూసుకున్నారా? డబ్బుల కోసం అందరూ ఇరుక్కుంటారు, అందరూ జైలుకి పోతారు. వీళ్ళు ఎట్ట పోతారు జైలుకి? అందరూ పోతారు. ముఖ్యమంత్రి జగన్ మరణిస్తారు, అందరూ జైలుకి పోతారు. ఎవరు తప్పించుకోలేడు. ప్రకృతిని దోచుకున్నాడు, ఎవరు తప్పించుకోలేడు. ఆ ప్రకృతిలోనే పోతారు వీళ్ళు కూడా. అందరం మనుషులు, మన దేవుళ్ళం కాదు. వాడు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఎవడైనా మనుషులే అందరం కాదు. వాడికి అవకాశం వచ్చింది, గ్రామంలో ఉన్న వాళ్ళు అందరూ ఒకటే. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏం భయపడాల్సిన పని లేదు. మీరు నిర్భయంగా పనిచేయండి. 4 ఏళ్ళు అయిపోయింది. ఒక 5 నెలలు పోతే ఎలక్షన్ సీజన్ కూడా వచ్చేసింది. వచ్చేది మనమే తప్పకుండా. మనం చేసిన కార్యక్రమాలు అభివృద్ధి తప్పితే వీళ్ళు ఎక్కడ చేయలేం. ఏ గ్రామంలో అయినా మనం చేసిన తప్పితే తెలుగుదేశం హయాంలో చేస్తే వీళ్ళు ఎక్కడ చేయలేదు. ఇంక చేయలేరు కూడా అయిపోయింది. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి వెళ్ళి చేత కట్టలే. ఉద్యోగస్తులు దాచిపెట్టుకుని డబ్బులు కొట్టేస్తున్నారు. ఇప్పుడు తిరునాళ్ళలోనో లేకపోతే పెద్ద పెద్ద మీటింగ్లకు పోతే జేబు దొంగలు వస్తారు. ఎక్కడి నుంచో కొడతారు, ఎవడు చెప్పు గట్టిగా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి కూడా ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయి. వీళ్ళు పెన్షన్ డబ్బులు ఇవ్వాలి రిటైర్మెంట్ ఉద్యోగస్తులకి, లేకపోతే ఉద్యోగస్తులకు శాలరీలు ఇవ్వాలి. యూపంగా వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బుల్ని ఇతను వాడుకుంటారు. డ్వాక్రా సంఘాలు దాచిపెట్టుకున్న డబ్బుల్ని ఇతను వాడుకుంటారు. ఎక్కడెక్కడ ఉన్నాయి డబ్బులు? ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మేశారు, తనఖా పెట్టారు. విశాఖపట్నంలో 50,000 కోట్ల ఆస్తులు దోచుకున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు అదిగా ఈవెందో కలెక్టర్ స్పీల్ని కూడా ఆఫీసులో తనఖా పెట్టారు. అందుకనే మీరు కూడా చూసుకోండి, మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. మీరు కూడా మీ భూములు ఉన్నాయా? రైతులు కూడా గ్రామాల్లో మీ పేరు ఉన్నాయా అని మారిపోయినాయా? మీరు కూడా చెక్ చేసుకోండి. ఎప్పటికప్పుడు వీళ్ళు నమ్మడానికి వీల్లేదు. అందరు జాగ్రత్తగా ఉండండి, భద్రతతో.